కాలుష్యం, వనరుల వినియోగం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి ప్రస్తుత రోజుల్లో గ్రీన్ బిల్డింగ్స్ ప్రాధాన్యత కూడా పెరుగుతోంది. పర్యావరణ హిత పద్ధతుల్లో నిర్మించే గ్రీన్ బిల్డింగ్స్ పై నేటి తరం చాలా ఆసక్తి చూపిస్తోంది. ఈ దిశగా కస్టమర్లలో మరింత చైతన్యం పెంచేలా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14 నుంచి 16 వరకు బెంగళూరు సిటీలోని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ లో గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2024 నిర్వహించింది. 22nd ఎడిషన్ గా జరిగిన 3 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పోకు 2000కు పైగా అతిథులు హాజరయ్యారు. 10,000కు పైగా విజిటర్లు ఈ ఈవెంట్ ను సందర్శించారు. IGBC నేషనల్ వైస్ చైర్మన్ శ్రీ శేఖర్ రెడ్డి గారు ఈ ఈవెంట్ కు హాజరై గ్రీన్ బిల్డింగ్స్ లో వస్తున్న కొత్త ట్రెండ్స్ గురించి వివరించారు. The green building can be defined as building maintenance through the lifetime and demolition of a structure at the end of its life using environmentally aware, sustainable and resource efficient processes with close to zero net carbon emissions throughout its lifetime. I believe our state Karnataka has the potential to spearhead the global green building movement with dedicated and passionate organizations like IGBC working on it tirelessly. I am also confident that our state can emerge at the forefront of the transformative initiative in our country so other states can replicate it for the betterment of all. Thank you. ఈ సంవత్సరము ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 14th రోజు దీన్ని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో కర్ణాటక ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి ఆల్మోస్ట్ ఒక 140 స్పీకర్స్ అక్రాస్ ద గ్లోబ్ వచ్చారు. అబౌట్ 2000 డెలిగేట్స్ రావడం జరిగింది. కాన్ఫరెన్స్ పక్కనే 10,000 ప్లస్ విజిటర్స్ కూడా ఎగ్జిబిషన్ రావడం జరిగింది. ఈ ఇయర్ మన థీమ్ ఏంటంటే అడ్వాన్స్ నెట్ జీరో ఇన్ బిల్డింగ్స్ అండ్ బిల్ట్ ఎన్విరాన్మెంట్. అండ్ ఇంతవరకు మనము ఈ యొక్క 30 రేటింగ్స్ గురించి మనము చాలా కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. ఇప్పటి నుండి మా కాన్సన్ట్రేషన్ ఎక్కువ కూడా ఆ నెట్ జీరో రేటింగ్స్ మీద ఉంటుంది. ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ వచ్చిన స్పీకర్స్ అంతా కూడా చాలా ఇది గ్రాండ్గా జరిగిందని చెప్పడం జరిగింది. సో అక్రాస్ ద కంట్రీ కూడా ఈ యొక్క మా యొక్క IGBC యొక్క చాప్టర్ నుంచి కూడా ఆఫీస్ బేరర్స్ కూడా రావడం జరిగింది. సో దిస్ ఇస్ వన్ మోర్ మైల్ స్టోన్ మా యొక్క జర్నీలో అండ్ ఇట్ వాజ్ వెల్ అప్రిషియేటెడ్ బై ఆల్ ద డెలిగేట్స్.